కరోనా లాక్డౌన్ తో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న అసంఘటిత కార్మికులను ఆదుకోవడంలో విఫలమైన పాలకులకు నిరసనగా సిఐటి దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా నగరంలోని సుందరయ్య సర్కిల్ సమీపంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, సిఐటియు నగర అధ్యక్షులు పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి విస్తరణ నివారణ కోసం మార్చి 23 నుంచి 3 సార్లు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. దాదాపు 53 రోజులైన సంఘటిత కార్మికులైన హమాలి, భవన, ఆటో షాపింగ్ మరియు రియా షాపింగ్ మాల్లో పనిచేస్తున్న వారికి ఉపాధి లేక అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ పస్తులతో జీవనం సాగిస్తున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తెచ్చినా ప్రయోజనం కనబడలేదు. ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు సక్రమంగా జీతాలు ఇవ్వకపోవడం వలన ఆందోళన ఫలితంగా ఈ మధ్య మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఇచ్చారు. పంచాయతీ కార్మికులకు వేతనాలు రెగ్యులర్ గా ఇవ్వడం లేదు. అదేవిధంగా అదనపు వేతనాలు పెంచడంలో వివక్ష చూపి కొందరికి ఎక్కువ పెంచడం, కొందరికి తక్కువ పెంచడం మంచిది కాదని, రానున్న కాలంలో ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి రాముడు, హమాలి యూనియన్ నాయకులు రామకృష్ణ, నాగన్న, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబాలు బస్సులతోనే జీవనం సాగిస్తున్నాయి. అటువంటి కార్మికులకి ఆర్థికంగా సహకరించాలని చెప్పే చిత్తశుద్ధి కూడా ఈరోజు పాలక వర్గాలకు లేదు. నిన్న శ్రీ నిర్మలా సీతారామన్ గారు 20 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. ఈ 20 లక్షల కోట్ల రూపాయల్లో కూడా కార్మిక రంగానికి సంబంధించిన ఉపాధికి ఎటువంటి సూచనలు కూడా చేయలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అంటే ఈరోజు అంటే కరోనా నివారణకు సంబంధించిన పారిశుద్ధ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ వాళ్ళు పనులు చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి గ్రామ పంచాయతీల్లోన పారిశుద్ధ కార్మికులకు రెగ్యులర్గా జీతాలు రావడం లేదు. పోరాటాలు చేసిన పంచంగా మున్సిపాలిటీ కార్మికులకి వేతనాలు ఇచ్చారు. అదేవిధంగా మనము అదనంగా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి అదనంగా ఒక నెల వేతనం ఇవ్వాలా, రిస్కాలు వెనిచి ఇవ్వాలని చెప్పి కూడా మనము పోరాటం చేశాము. అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము. అయినా కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. అంటే వీరితో పాటు ఈరోజు వైద్య సిబ్బంది కానీ పోలీసులు కానీ వాళ్ళకు ప్రాణాలకు పణంగా పెట్టి ఈరోజు కరోనా ఈ డ్యూటీలో పాల్గొంటున్నారు. అటువంటి వాళ్ళు కూడా అదనంగా వేతనం ఇవ్వాలని చెప్పి, అంటే రిస్క్ అలవేసి ఇవ్వాలని చెప్పి కూడా మనం సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క డిమాండ్ పైన దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. అయినా కానీ ప్రభుత్వము, పాలక వర్గాలు వాళ్ళు దిగువచ్చి ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలోన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము.